పరిశుద్ధ రక్తమును భూమిపై చిందించి మానవాళిని విమోచించి పరిశుద్ధ రక్తమును భూమిపై చిందించి మానవాళిని విమోచించి మరణమునోడించి మహిమతు లేచిన మరణమునోడించి మహిమతు లేచిన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రకాష్. మాది తుమ్మురుకోట గ్రామం, రణచింతల మండలం, గుంటూరు జిల్లా. నేను పిడుగురాళ్ళ సిటీలో ఉంటున్నాను. వాక్య సందేశంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీ నామమునకు మహిమ కలుగునుగాక.
ప్రభా, ఈ వాక్య సందేశాన్ని ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారందరిపై నీ హస్తము చాపము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా, ప్రతి ఒక్కరిపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయములను యేసు రక్తం చేత ప్రభా మీరు తాకండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవచ్చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వెలుగును ప్రకాశింపచేయండి. థ్యాంక్ యూ జీసస్. ఐ బైండ్ ఎవ్రీ డీమోనిక్ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్పిరిట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్ట్రాంగ్ స్పిరిట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్ట్రాంగ్ స్పిరిట్స్ ఆఫ్ లివెదన్ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్ట్రాంగ్ స్పిరిట్స్ ఆఫ్ విచ్క్రాఫ్ట్ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఎవరెవరి హృదయాల్లో అయితే కలవరం భయం ఉందో వారందరిపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే వాటన్నిటినీ యేసు నామములు విర్రగొడుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, యేసు నామములు విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఎవరెవరితో ఏమేమి మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆదరించి బలపరచమని యేసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య సందేశం ఇవ్వటం, టీవీ పరీక్షల ద్వారా దేవుడు నన్ను వాడుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. అయితే నేను ఒక పాస్టర్ గారి కొడుకుగా కొంతకాలం పాపంలోనే ఉన్నాను. అంటే మా నాన్నగారు పాస్టర్ గారు అయినా కూడా, మా నాన్నగారు సేవ చేస్తున్నా కూడా నేను పాపంలోనే జీవించాను. అంటే చిన్నతనం నుంచి దేవుళ్ళో ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ప్రార్థనలకు వెళ్ళటం చేశాను. కానీ కొంతకాలానికి లోకంలో పాపంలో పడిపోయి పాపపు పనులు చెడు పనులలోకి వెళ్ళిపోయి ఆ పాప ప్రపంచంలోనే జీవిస్తున్న సమయంలో 2013 జనవరిలో నేను నా హృదయపూర్వకంగా యేసుక్రీస్తును నా రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత దేవుణ్ణి ఇంకా తెలుసుకోవటం, ఆయన గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ సాగిపోతున్నాను. ఆ తర్వాత 2014 నేను బాప్తిజం తీసుకున్నాను. 2014 జనవరి 20వ తారీఖున, తర్వాత 2014 జూన్ నేను సేవకి రాజమండ్రి వెళ్ళిపోయాను, ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ తర్వాత నా 3 అక్కడ దహించు అగ్నిలో నేను ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాత 2014 ఒక సేవకుడి కింద 8 ఉన్నాను. 2015 జూన్ నేను సంపూర్ణ సేవకు రావడం జరిగింది. హల్లెలూయా. ఇప్పటికీ 2018 జూన్కి నేను సంపూర్ణ సేవకు వచ్చి 3 అవుతుంది. అయితే నేను సేవలోకి వచ్చిన కానుంచి దేవునితోనే గడపటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం ఎక్కువగా దీనిలోనే నిమగ్నమైపోయాను. ఆ తర్వాత అక్కడక్కడికి వెళ్ళటం, ప్రార్థనలు చేయటం, సువార్త బోధించటం, కూటములకి వెళ్ళటం ఇలా చేస్తూ ఉన్నాను. అయితే గత నెల అనగా 2023 నేను టీవీ పరిచర్యకు వచ్చాను. మరలా 3 కూడా దేవుడు టీవీలో ప్రసంగం చేయడానికి ద్వారం తెరిచి ఉన్నాడు. 2016 జూన్ జూలైలో దేవుడు నెలకు ఒక పాట పాడటానికి ద్వారం తెరిచాడు. ఆ తర్వాత ఇప్పుడు వాక్యం ఎన్నో 2 నేను టీవీలో వాక్యం చెప్పాలి అని ఆలోచనతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ఈ సంవత్సరం దేవుడు ద్వారం తెరిచాడు, నడిపించాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుడు
ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. నేను 2016 నవంబర్ నుంచే టీవీలోకి వెళ్ళాలి, టీవీలో వాక్యం చెప్పాలి అని ఎంతో ఆసక్తితో ప్రార్థన చేశాను. అలాగే ఇప్పుడు వెళ్దామా ఇప్పుడు వెళ్దామా ఇప్పుడు వెళ్దామని వేచి చూశాను, అంటే ఎదురు చూచాను. ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. నేను ఆశపడ్డాను టీవీలో వాక్యాన్ని అందించాలి, టీవీలో అనేక మందికి బోధించాలి, టీవీలో దేవుడు నన్ను వాడుకోవాలి, టీవీ ద్వారా అనేక మందితో దేవుడు నా ద్వారా మాట్లాడాలి అని నేను ఆశపడ్డాను. టీవీలో నుంచి దేవుని సత్యాన్ని బోధించాలి, టీవీలో నుంచి దేవుని యొక్క స్వస్థత వరాన్ని ప్రజల్లోనికి పంపించాలి, టీవీలో నుంచే విడుదల ప్రకటించాలి అని ఎంతో ఆశపడ్డాను. ముఖాముఖిగా లైవ్ చేయాలని కూడా ఎంతో ఆశపడ్డాను. మొదటిగా పాటల్లోనికి నడిపించాడు, రెండవదిగా నన్ను వాక్యంలోనికి నడిపించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఈరోజు నువ్వు దేనికోసమైతే ఆశపడుతున్నావో దాన్ని త్వరలో దేవుడు తీర్చబోతున్నాడు. ఆశ అనేది లోకస్తులకి ఉంటుంది, దేవునిలోకి వచ్చిన వారికి కూడా ఉంటుంది. అయితే లోకస్తులు ఎవరి మీద ఆధారపడతారంటే కేవలం మనుషుల మీద ఆధారపడతారు, వారి సొంత బలం మీద ఆధారపడతారు, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. కానీ క్రైస్తవులమైన మనం మన సొంత బలం మీద ఆధారపడం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడం, మనం మనుషుల మీద ఆధారపడం కానీ కేవలం దేవుని మీదే ఆధారపడతాం. హల్లెలూయా. మన దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకంటే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నరులను ఆశ్రయించినా కూడా ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, కానీ ఆ తర్వాత చెయ్యలేరు. ఈరోజు చెయ్యిస్తారు, రేపు కూడా ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు, కానీ తర్వాత ఇవ్వలేరు, మా వల్ల కాదంటారు. కారణం ఏంటంటే నరులకున్న బలం కొంచెం మట్టుకే, నరులకున్న స్తోమత కొంచెం మట్టుకే, మనుషులకున్న శక్తి సామర్థ్యాలు కొంచెం మట్టుకే స్థిమితమైనవి. అయితే దేవుడు మటుకు ఇంతవరకే చేస్తాడు, ఇదే చేస్తాడు అని చెప్పలేం. ఆయన అన్నీ చేస్తాడు, సమస్తము చేసిన దేవుడు. నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక సహోదరి, నువ్వు కొంతకాలంగా నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలి, వారు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, వారు నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది. సహోదరి, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థనను నెరవేరుస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే ఆశ కలిగి, ఏదైతే ఆశ ఉందో, ఏదైతే వారు ఆశ పెట్టుకుంటున్నారో ఆ ఆశను ప్రభు పాదాల చేత పెట్టాలి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆ ఆశ ఏదైతే ఉందో దాన్ని దేవుని ముందు పెట్టాలి, దేవునితో మాట్లాడాలి. ప్రభా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని దేవునితో నువ్వు చెప్పుకోవాలి. ఆ ఆశ అనేది నెరవేర్చబడేంత వరకు కూడా నీలో అది మెదులుతూనే ఉండాలి. అంటే ఆ ఆశ అనేది తగ్గిపోకూడదు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 9 వచనంలో ఇలా ఉంది, ఏలే అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గునిన వారి ప్రాణమును మేలితో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణము అంటే ఒకదాని మీద నాకు అది కావాలి,
అది నేను పొందుకోవాలి, అది నాకు రావాలి, దాన్ని నేను అనుభవించాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి ఆశను యేసు ప్రభు నెరవేరుస్తాడు. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు, మేలుతో నింపి ఉన్నాడు, తృప్తిపరచి ఉన్నాడు, మేలుతో నింపి ఉన్నాడు. ఏదైతే కావాలని ఎదురు చూస్తారో దానిని అనుగ్రహిస్తాడు, దానితో పాటు వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఇంతవరకు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ప్రతిదాని దేవుడు ఆలకిస్తున్నాడు, ప్రతిదాని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేశావు, నువ్వు కావాలని ప్రార్థన చేశావు, కాబట్టి దేవుడు దానిని విని ఉన్నాడు. హల్లెలూయా. నేను టీవీలోకి రావాలి, టీవీలో వాక్యం చెప్పాలని ఆసక్తి కలిగి ఉన్నాను, కాబట్టి దేవుడు నన్ను టీవీలోనికి రప్పించాడు, టీవీలో వాక్యం చెప్పడానికి నన్ను నడిపించాడు, టీవీలో వాక్యం చెప్పేటట్లు దేవుడు నన్ను చేశాడు. ఈరోజు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నా? ఇప్పటి వరకు నువ్వు దేని గురించి ప్రార్థన చేసినా దేవుడు అది దాన్ని తీరుస్తాడు, నీకు అనేకమైన తీర్చాడు. నువ్వు రోగంతో ఉన్నప్పుడు, నాకు బాగలేదు నాకు నువ్వు స్వస్థపరచు అన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. నీకు సమాధానం లేదు, సమాధానంతో నింపు ప్రభు అన్నప్పుడు దేవుడు సమాధానంతో నింపాడు. నువ్వు కొన్నిటి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని నీకు అనుగ్రహించాడు. కానీ ఈరోజు ఈ టీవీ చూస్తున్న వారిలో, ఈ వాక్యం వింటున్న వారిలో కొంతమంది దేవుడు అడిగిన వాటిని ఇచ్చి పొందుకున్నారు. అయితే దేవుడు ఏదైతే ఆశించారో వాటన్నిటిని ఇచ్చాడు, వాటన్నింటి పొందుకున్నారు, అనుభవించారు. అయితే కొన్ని ఆలస్యమవుతాయి, అంటే కొన్ని ఆలస్యమైనవి పొందుకోవడం ఆలస్యమైంది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ అవి పొందుకోవట్లేదు. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ప్రార్థన చేసి చేసి విసుగు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, ఇంకా దేవుడు ఇంకా ఇవ్వలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా? కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు స్వస్థపరిచాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు కావాల్సినవి దేవుడు ఇచ్చాడు. అయితే ఈ టైంలో, ఈ సమయంలో, కొంత సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా అవి రావట్లేదు, అవి ఇంకా నువ్వు పొందుకోలేదు, అంటే అవి ఆలస్యం అవుతున్నవి. నువ్వు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఈ వాక్య సందేశాన్ని చూస్తున్న ఒక సహోదరి, నువ్వు ఎంతో కాలంగా గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, త్వరలో నిన్ను దేవుడు దర్శించబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కొంతమంది పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు, తగిన సమయంలో మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. కొంతమంది కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు, త్వరలో మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. కొంతమంది అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతో కాలంగా మంచం మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, త్వరలో జవాబు అనుగ్రహించబోతున్నాడు. కొంతమంది వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, మీ వివాహాలను జరిగించబోతున్నాడు. కొంతమంది ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. కొంతమంది జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, మీకు జాబ్ ఇవ్వబోతున్నాడు.
ఒక సహోదరి టీచర్ జాబ్ కోసం ప్రార్థన చేస్తుంది. సహోదరి దేవుడిని ప్రార్థన ఆలకించి ఉన్నాడు. తన చిత్త ప్రకారం నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఆశ కలిగి ఆసక్తితో ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఆసక్తి కావాలి. ప్రార్థన చేసే ఆసక్తి, అడిగే ఆసక్తి, వేచి చూచే ఆసక్తి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ఆసక్తితో. దేవుడు ఇస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అనే ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళే మీరందరూ. అందుకే దేవుడు మీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆసక్తి అనేది జాబ్ వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉండాలి. ఆ ఆసక్తి అనేది మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా, జాబ్ వచ్చి వెనక్కి వెళ్ళినా కూడా, ఆశీర్వాదం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళినా కూడా, నువ్వు కోరుకుంటుంది దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళినా కూడా, నీ ఆసక్తి అనేది ఆగిపోకూడదు, తగ్గిపోకూడదు, నువ్వు నిరాశ చెందకూడదు. ఒకవేళ నీకు అది రావట్లేదంటే అది దేవుని చిత్తం కాదేమో, దేవుడు నీకు అది ఇవ్వట్లేదంటే దేవుని చిత్తం కాదేమో, దేవుడు నీకు అది అనుగ్రహించట్లేదంటే దేవునికి ఇష్టం కాదేమో, అది ఇంకా రావట్లేదంటే ఇంకా సమయం ఉందేమో, అది ఇంకా రావట్లేదంటే దేవుడు దానికంటే శ్రేష్టమైనది నీకు ఇవ్వబోతున్నాడేమో అనిచ్చేంత వరకు ప్రార్థన చేయి. నీ ఆసక్తిని విడవకు, ఎందుకంటే ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ప్రాణం అంటే ఎక్కడ ఉంటుందండి? మన శరీరంలో, రక్తంలో ఉంటుంది. ఆ ప్రాణంలో, ఆ ప్రాణం ద్వారానే మనకు అన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ ప్రాణంలోనే మనస్సు, ఉద్రేకాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు ఆశ కూడా ఆ ప్రాణంలో నుంచే కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆశ నెరవేర్చబడతాదో, ఎప్పుడైతే ఆ ఆశ తీర్చబడతాదో, అప్పుడు మన ప్రాణానికి తృప్తి కలుగుతుంది. అందుకనే ఏమంటున్నాడు కీర్తనకారుడైన దావీదు, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచి ఉన్నాడు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నా, నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో, దేవుని వైపే చూడు, మనుషుల వైపు చూడు. మాకు మనుషుల వైపు చూచావా, నీ విశ్వాసం, నీ ఆశ నిరాశ అయిపోద్ది, విఫలం చెందుతావు. దేవుని వైపే చూడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నా, మనుషులు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, ఇంకా దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఇంకా చెయ్యలేదు, దేవుడు ఇంకా దానిని నెరవేర్చలేదు, ఇంకెప్పుడు ఇస్తాడు నీ దేవుడు అని నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, నిరాశ చెందొద్దు, ఓడిపోవద్దు. నీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. త్వరలో నీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. త్వరలో నువ్వు దాన్ని పొందుకోబోతున్నావు. ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఆశ గల ప్రాణంను తృప్తిపరుస్తాడు. ఒకవేళ నీ ప్రార్థనలో లోపం ఉంటే కూడా, సరైన ప్రార్థన నువ్వు చేయకపోతే కూడా, స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తే దాన్ని నువ్వు పొందుకోలేవు. వాక్యానుసారమైన ప్రార్థన చేస్తే నువ్వు దాన్ని పొందుకుంటావు. ఈరోజు పొందుకోకపోయినా, రేపు పొందుకోకపోయినా, ఎల్లుండి పొందుకోకపోయినా, తర్వాత నువ్వు పొందుకుంటావు. శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. నేను ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఇంటి సమస్య గురించి చెప్పారు. ఏమని చెప్పారంటే, మా ఇంటికి అద్దెకు రావట్లేదు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మా అమ్మాయి వివాహం కావట్లేదు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు.
ప్రార్థన చేయి, దేవుడు నీతో ఏం మాట్లాడతాడు అని చెప్తే, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఒకటే చెప్పాడు, అది ఆలస్యంగా జరుగుతుంది కానీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది ఇంకా రావట్లేదు, దాన్ని ఇంకా నువ్వు పొందుకోవట్లేదంటే నీకు ఆలస్యంగా వస్తుంది, అయితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది స్థిరమైనది, నిలకడగా ఉండేది, నీకు కీర్తిని తెచ్చేది. హల్లెలూయా. నీకు కీర్తిని తెచ్చేది, నిన్ను ఒక స్థితిలో నిలబెట్టేది, నిన్ను అవమానపరిచేది కాదు. నువ్వు అది పొందుకునేంత వరకు కూడా నువ్వు నిందను శ్రమను అనుభవిస్తున్నావేమో, కానీ అది పొందుకున్న తర్వాత నీకు ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం సర్వము అందులో ఇమిడి ఉంటాయి. నీ ఆసక్తిని విడవకు, నీ ఆసక్తిని వదిలిపెట్టకు, విఫలం చెందకు, విసుగు చెందకు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభ, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ప్రభ, నీవు భూమి ఆకాశములను కలుగ చేసిన వాడవు, సర్వ సృష్టిని కలుగ చేసిన వాడవు, నీవు సర్వశక్తి గల దేవుడవు, నరులను సృజించిన వాడవు నీవే, నరులలో జీవాత్మను కలుగ చేసిన వాడవు నీవే, ప్రభ ఆశ గల ప్రాణంను తృప్తిపరచే దేవుడవని నీవు మాట్లాడి ఉన్నావు. ప్రభ, అనేక మందితో నీవు మాట్లాడి ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. ప్రభ, ఎవరెవరితో నీవు మాట్లాడి ఉన్నావో త్వరలో వారి యొక్క ఆశలన్నింటినీ తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి ప్రార్థనలన్నీ సఫలమగునుగాక. యేసు నామములో వారి ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చునుగాక. యేసు నామములో త్వరలోనే వచ్చునుగాక. యేసు నామంలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మడ, ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభ, అడ్డుగా ఉన్న ప్రతి గోడలన్నింటిని యేసు రతచేత పగలగొడుచున్నాను. యేసు రతచేత నిర్మూలన చేస్తున్నాను. ప్రతి కాడిని విరగొడుచున్నాను. వేర్లతో సహా పెక్కిలించి వేస్తున్నాను. అడ్డుగా ఉన్న ప్రతి శాపాన్ని యేసు రతచేత విరగొడుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఎవరైతే ఆశీర్వాదంలోకి వెళ్ళలేదు, ఎవరైతే ప్రభా ఆశపడి ప్రార్థించినది పొందుకోలేదు, వాటన్నిటిలోకి వెళ్ళినట్లు యేసు నామంలో వారిని ఆశీర్వదిస్తున్నాను, యేసు నామంలో వారిని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, యెషయా గ్రంథం 45:2 ప్రకారం ప్రభా, నీవు వారికి ముందుగా వెళ్ళి వారి మార్గములన్నింటినీ సరళం చేసి మరి ఆని ఆశీర్వాదంలోనికి నడిపించమని, వారు ఏ వారి వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటిని అనుభవించేటట్లు వారికి ముందుగా నీవు నడవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.